సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల హుజూర్ నగర్ రోడ్డులో ఉన్న టైర్ల షాపులో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం జరిగిందని, రెండు షాపులలో 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో టైర్ల షాపులో షార్ట్ సర్క్యూట్ జరగడంతో పక్కనే ఉన్న టైర్ల షాపులలో మంటలు వ్యాపించాయి. దానితో టైర్ల షాపులో ఉన్న కుట్టు మిషన్లు మరియు క్లాత్ మెటీరియల్తో పాటు టైర్ల షాపులో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ రెండు వ్యాపారాలు ఒకే కుటుంబానికి చెందిన వారివి కావడంతో పూర్తిగా నష్టపోయామని, తమకు ఎటువంటి ఆస్తులు లేవని, ఈ రెండు షాపులు రోజువారీ ఫైనాన్స్ తీసుకుని నడుపుతూ జీవనం సాగిస్తున్న తరుణంలో ఈ సంఘటనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నైటీ క్లాత్లో టైలరింగ్ చేసుకుంటానండి. మా సార్ గాల్మిష్ను ఇద్దరం కలిసే పెట్టుకున్నాం ఈ షాపు. మొన్న రీసెంట్గానే క్లాత్ అవన్నీ తీసుకొచ్చాను. బ్లౌజులు డ్రెస్సులు అన్నీ స్టిచ్చింగ్ చేస్తాను సార్. బట్టలన్నీ కాలిపోయినాయి. నైట్ ఎప్పుడు జరిగిందో మాకు తెలియలేదు సార్. ఫైర్ ఇంజన్ వీళ్ళు వచ్చేసరికి మేము వచ్చాము. నీళ్ళతో అంతా ప్రార్థన చేస్తే ఏమీ మిగలేదు సార్. 15 లక్షల ఆస్తి నష్టం వచ్చింది సార్. అసలు మీదే సార్ మా కష్టాజీతం. ఇంకా అదే డైలీ వారి చీటీలు కట్టుకుంటూ గడుపుకుంటున్నాం, సహజీవనం గడుపుకుంటున్నాం సార్. మేము అది ఇల్లు ఈ షాప్ అయినా రెంటే సార్. మా ఓన్ బిల్డింగ్ ఏం కాదు మాకు. మా పేరు మీద అంటూ మాకేమీ లేదు. ఎంతోకొంత ఆర్థిక సాయం చేయమని చెప్పండి. ప్రభుత్వం ద్వారా మాకు ఎంతోకొంత ఆర్థిక సాయం చేసేటట్టు చూడండి. మా అన్ని రోజువారీ చీటీలే. మేము ఉన్నోళ్ళు మేము కాదు సార్. రోజు చీటీలు కట్టుకుంటూ చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు మేము.